ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం కార్తవీర్యార్జునుడి కథ గురించి విందాం. పురువంశంలో కనకుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతనికి కృతవీరుడు, కృతాజసుడు, కృతధ్వనుడు, కృతాగ్ని అనేటువంటి నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు. అందులో ఈ కృతవీరుడికి పుట్టినటువంటి వాడే ఈ కార్తవీర్యార్జునుడు. ఇతడు సమస్త భూమండలాన్ని కూడా పరిపాలించాడు. 10,000 సంవత్సరాల పాటు మహాకఠినమైనటువంటి తపస్సు చేసి దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకుని 4 కోరికలు కోరాడు. అవి ఏంటంటే, 1,000 చేతులు ఉండడం, సజ్జనులను రక్షించడం, ధర్మ పరిపాలన చేయడం, యుద్ధరంగంలో తనకంటే గొప్పవాడైనటువంటి వీరుని చేతిలో వీరమరణం పొందడం. ఈ 4 కోరికల్ని దత్తస్వామి అనుగ్రహించాడు. ఈయన సప్తద్వీపాల్లో 700 యాగాలు చేశాడు. ఈతని దివ్య చరిత్రని నారదుడు అనబడే గంధర్వుడు గానం చేశాడు. లంకాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి అవలీలగా ఓడించి మహిష్మతి నగరంలో బంధించాడు. చివరికి పులస్య బ్రహ్మ ప్రార్థించిన మీదట, పుత్రభిక్ష కోరిన మీదట రావణాసురుణ్ణి వదిలిపెట్టాడు. ఒకసారి అగ్నిదేవుడు తన దాహం తీర్చమని కార్తవీర్యార్జునుడిని కోరాడు. అతడు సప్తద్వీపాలని అతనికి భిక్షగా ఇచ్చాడు. వెంటనే అగ్నిదేవుడు సప్తద్వీపాల్లోని కొండలు, అడవులు మొదలైన వాటన్నింటినీ దహించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆపవుడు అనేటువంటి ముని ఆశ్రమం కూడా అగ్నికి ఆహుతి అయ్యింది. వరుణపుత్రుడైనటువంటి ఆపవుడు మహాతపస్వి. ఆ దృశ్యాన్ని భరింపజాలక జమదగ్నికి పుట్టబోయేటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించగలడు అని శపించాడు. ఆ శాప ప్రభావంతో గాని, తన కోరిన వరప్రభావంతో గాని చివరికి పరశురాముని చేతిలో ఈయన వీరమరణం పొందాడు. ధర్మే మతిర్భవతు నా పురుషోత్తమానాం సహ్యేక ఏవ పరలోక గతస్య బంధు అర్ధా స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమాన నైవ ప్రభావం ఉపయంతిన చ స్థిరత్వం. పురుషోత్తములైన వారందరికీ కూడా ధర్మమునందే బుద్ధి స్థిరమగుగాక పరలోకమునకు పోయేటప్పుడు అది ఒక్కటే బంధువు కాగలదు. అర్ధ కామములు రెండింటినీ కూడా ఎంత జాగ్రత్త గలవారుగా సేవించినా వారి వల్ల లభించేటువంటి అందరికీ కూడా ధర్మమునందే బుద్ధి స్థిరమగుగాక పరలోకమునకు పోయేటప్పుడు అది ఒక్కటే బంధువు కాగలదు. అర్ధ కామములు రెండింటినీ కూడా ఎంత జాగ్రత్త గలవారుగా సేవించినా వారి వల్ల లభించేటువంటి ఫలం మాత్రం స్థిరంగా ఉండదు, అవి ఎలాంటి సత్ఫలితాలను చూపలేవు అని ఈ పై శ్లోకం యొక్క భావం. ఇదండి కార్తవీర్యార్జునుడి కథ. ఇలాంటి మరి ఒక కథతో ఇంకొకసారి మనం కలుసుకుందాం. స్వస్తి.